నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న సో న్యూమరాలజీ ప్రకారం బీసీడి అనే లెటర్స్ సో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో రెండు వేల ఇరవై నాలుగులో లెటర్ బీతో మొదలైతే లైఫ్ ఎలా ఉంటుంది సితో మొదలైతే ఎలా ఉంటుంది డితో మొదలైతే ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బాగుందా లేదా ఇబ్బందులు వస్తాయా తెలుసుకుందాం మొదటగా లెటర్ బి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతుంది సో బీకి సంఖ్యాబలం రెండు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కుడితే టూ జీరో టూ ఫోర్ కుడితే ఎయిట్ వస్తుంది రెండు అంటే చంద్రుడు సో బికి సంఖ్యాబలం రెండు రెండు అంటే చంద్రుడు ఈ చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా పాజిటివ్గా అందరినీ మన అనుకుంటారు అందరినీ ప్రేమిస్తారు ఈ లెటర్ బి వాళ్ళకి అందరినీ ప్రేమించడం మాత్రమే తెలుసు ఆ ప్రేమించిన వాళ్ళు వీళ్ళని హట్ చేస్తే అలగడం బాగా తెలుసు తొందరగా నొచ్చుకుంటారు అలుగుతారు సో ఇది చంద్ర ప్రభావం వల్ల ఉంటుందంటే ఒకసారి ఉన్నట్టు ఒకసారి మూడు ఉండదు ఒకసారి ఆనందంగా ఉంటారు ఒకసారి బాధపడుతూ ఉంటారు ఒకసారి ఏడుస్తూ ఉంటారు సో బి ఈస్ వెరీ వెరీ సాఫ్ట్ వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి ప్రేమతో చూసుకోవడమే సొల్యూషన్ లెటర్ బికి బి వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు తిరిగి మనం ప్రేమిస్తే ఆనందపడతారు ఒక మాట వాళ్ళు తప్పులు ఎత్తి చూపించినా తప్పుగా మాట్లాడినా హర్ట్ అవుతారు మనకు దూరం అవుతారు దూరంగా జరుగుతారు మళ్ళీ దగ్గర చేర్చుకోరు సో లెటర్ బి వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఎక్కువ సో బీ సాఫ్ట్ సెన్సిటివ్ పాజిసివ్ చాలా సాఫ్ట్ పీపుల్ కామ్ పీపుల్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు ఎవరితో కూడా గట్టిగా మాట్లాడరు గలాటాల దగ్గర ఉండరు ప్రశాంతత కోరుకుంటారు ప్రేమను కోరుకుంటారు వీళ్ళు సాఫ్ట్ పీపుల్ సో ఈ బీ వాళ్ళకి కానీ బై మిస్టేక్ వి లెటర్ కానీ పి లెటర్ కానీ ఏ లెటర్ కానీ ఏ లెటర్ అయితే డామినేటింగ్గా ఉంటారు ఏ లెటర్ వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఏ కానీ జే కానీ వై కానీ ఇలా మ్యారేజ్ చేసినప్పుడు మ్యారేజ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ సో లెటర్ బి వాళ్ళకి మ్యారేజ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళు సెన్సిటివిటీ తగ్గడానికి ఒక చంద్రకాంతమని మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ వేస్తే చాలా బాగుంటుంది ఏడు క్యారెట్లు ఎక్కువ చంద్రకాంతం ధరించడం వల్ల లెటర్ బి వాళ్ళు ఆ సెన్సిటివ్నెస్ తగ్గుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది సో లక్కీ నంబర్ టూ లక్కీ కలర్ వైట్ క్రీమ్ అండ్ యాష్ గ్రే కలర్స్ లక్కీ కలర్స్ సో ఎక్కువ ఒక చంద్రకాంతమని ధరించడం చేతిలో కానీ మెడలో కానీ చాలా చాలా ఇంపార్టెంట్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఎయిట్ బి అంటే టూ టూకి ఎయిట్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఎయిట్ వాళ్ళు ఎప్పుడు కూడా టూ వాళ్ళని పైకి తీసుకున్నడానికి ట్రై చేస్తారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్లో లెటర్ బి వాళ్ళకి మంచి మార్పులు మంచి గెలుపులు మంచి వార్తలు సంతోషకరమైన శుభవార్తలు వింటారు సో లెటర్ సి వాళ్ళకి సంఖ్యాబలం మూడు మూడు అంటే జూపిటర్ దేవతల గురువు త్రీ అంటే సో దేవతలు ఎప్పుడు దీవించే లెటర్ త్రీ ఈ త్రీ వాళ్ళు గురువులుగా ఉంటారు టీచర్స్గా ఉంటారు ప్రొఫెసర్స్గా ఉంటారు ట్రేడ్ బిజినెస్ బాగా చేయగలరు రాజకీయాల్లో బాగా అంటే సికి లెటర్ ఏకి బీకి ఉన్న క్వాలిటీస్ వన్కి టూకు ఉన్న క్వాలిటీస్ సి లెటర్కు ఉంటాయి సి లెటర్లో ఫుల్ ఆఫ్ ఎనర్జీ పై నుంచి కింద ఎనర్జీ వీళ్ళు ఒక పని చేస్తూ ఇంకొక పని ఇంకొక పని గురించి ఆలోచించగలరు ఒకేసారి మూడు నాలుగు పనుల గురించి ఆలోచించే శక్తి అంటే మల్టీ టాలెంటెడ్ సో ఒకేసారి ఒక దగ్గర కూర్చొని ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఎలా చేస్తానో మొత్తం ప్లానింగ్ చేసేయగలరు సో వీళ్ళు నూటికి డెబ్బై శాతం మాట మీద ఉంటారు ఇచ్చిన మాట మీద సో వీళ్ళు సి వాళ్ళు మాట మీద నిలబడే వ్యక్తులు దాన ధర్మాలు బాగా చేసే వ్యక్తులు మా ప్రజా జీవితంలో రాజకీయ నాయకులుగా సి వాళ్ళు బాగా రాణిస్తారు ప్రజలకి సేవ బాగా చేస్తారు మంచి గుర్తింపు పొందుతారు లెటర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ రాజకీయాల్లో తీసుకుంటే మన రావు గారు లేదా చంద్రబాబు గారు సినిమాలో తీసుకుంటే చంద్రమోహన్ గారు చిరంజీవి గారు చాలా బాగా రాణించారు వీళ్ళు సో లెటర్ సీఈస్ మల్టీ టాలెంటెడ్ వీళ్ళకి అమిత్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అన్లక్కీ నెంబర్స్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి వీళ్ళకి ఎక్కువ పింక్ పర్పుల్ వైలెట్ కలర్స్ లక్కీ సో లెటర్ సి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో త్రీ అండ్ ఎయిట్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది లెటర్ సి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గాడ్ ఫాదర్స్ హెల్ప్ పై ఉన్న బాసులు హెల్ప్ చేయడము ప్రకృతినే పంచభూతాలే హెల్ప్ చేసి వీళ్ళు పైకి తీసుకొని వస్తుంది సో లెటర్ సి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో చాలా బాగుండబోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో జనవరిలో ఎలా ఉంటుంది ఫిబ్రవరిలో ఉంటుంది మార్చిలో ఉంటుంది ఇవన్నీ నిజంగా చెప్పుకుందాం ప్రజెంట్ హోల్ ఇయర్కి లెటర్ సి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది సో లెటర్ డికి సంఖ్యాబలం ఫోర్ ఛాల్డింగ్ సిస్టంలో ఫోరే కబాలలో ఫోర్ ఏ ఫోర్ ఇస్ గవర్న్ బై రాహు సో రాహు ప్రభావం వల్ల నిజాయితీ ఎక్కువ తెలివి ఎక్కువ కష్టపడే గుణం ఎక్కువ ఈ ఫోర్లో డితో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి పేర్లో లెటర్స్ అన్నీ బాగా కుదరకపోతే తెలివి ఎక్కువ నిజాయితీ ఎక్కువ కష్టపడే గుణం ఎక్కువ అదృష్టం తక్కువ ఉంటుంది సో డీలో ఉండి పేరుగాని బాగా కుదిరితే వీళ్ళకు లేదు పట్టిందల్లా బంగారం ఏం చేసినా సక్సెస్ 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 సో డి వాళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ కన్నా ముందు మ్యారేజ్ చేసుకోకుండా ఫోకస్ చేసి సక్సెస్ అయితే చాలా బాగుంటుంది సో ఇరవై రెండు ఇరవై మూడు నెలలో ఇలా ప్రేమలో పడినప్పుడు వీళ్ళు ప్రేమే ఇంపార్టెంట్ అనుకుంటారు ఆ పర్టికులర్ అమ్మాయిలైతే ప్రేమ కోసం తల్లిదండ్రులని ఆస్తుల్ని కోట్లాస్ వదులుకొని నమ్ముకున్న అబ్బాయి కోసం వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు బట్ ఆ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో ప్రేమించిన ఆ అబ్బాయి మోసం చేసే ఛాన్స్ ఎక్కువ సో ది మే గోయింగ్ టు డిప్రెషన్ ఆల్సో దీపిక పడేకనే కావచ్చు ఇంక చాలామంది లెటర్ డీ వాళ్ళు ఇష్టపడి ప్రేమించి మోసపోయి డిప్రెషన్ వెళ్ళిన నేను కొన్ని లక్షల మంది పేర్లు చూశాను సో లెటర్ డి వాళ్ళకి గోమేదికం లక్కీ స్టోన్ గోమేదికం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఆర్ మిడిల్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకోండి లకీ కలర్స్ సో యాష్ క్రే కలర్ యాష్ గ్రే కలర్ బ్రౌన్ కలర్ లకీ కలర్స్ సో డి అనే ఫోర్ ఫోర్ అంటే రాహు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చుకోవాలి ఎయిట్ అంటే శని సో రాహు శని కలయిక చాలా బాగుంటుంది కొన్ని మంత్స్ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మెజార్టీ ఆఫ్ ద మంత్స్ లెటర్ డి వాళ్ళకి చాలా బాగుండబోతుంది సో రెండు వేల ఇరవై నాలుగులో లెటర్ లెటర్ డి వాళ్ళు మంచి సక్సెస్ చూస్తారు సో ఫ్యూచర్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో జనవరిలో ఎట్లా ఉంటారు ఫిబ్రవరిలో ఉంటారు డీటెయిల్గా చెప్పుకుందాము ఓవరాల్గా లెటర్ బీకి సికి డికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి విజయాలు చూసి చూడబోతున్నారు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీరు పట్టిందల్లా బంగారమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలా మంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీ లాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి పేర్లో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పంపియండి మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నా తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు జరగదు కూడా ఇంత టైము ఇంత నాలెడ్జ్ ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి రాంగ్ నంబర్స్ అనేవి హండ్రెడ్ నెంబర్స్ లో లెవెన్ ఆర్ ట్వెల్వ్ రాంగ్ నంబర్సే ఉంటాయి ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు మూడు దేవతలు ఆరు రాక్షలు కలిస్తే ధ్వంసం ట్వెల్వ్ నెంబర్ ఉండకూడదు జీవితం తలకిందులు అవుతాయి అంతవరకు బాగుంటారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది పన్నెండు ఉంటే పదమూడు ఉంటే సడన్గా గా కూల్చి అందరికి బాగుంటారు దివ్య భారతి బాగుంది రాజీవ్ గాంధీ బాగున్నారు సంజయ్ గాంధీ గారు బాగున్నారు బట్ ఆ పదమూడిని బ్లాస్ట్ నంబర్ సడన్ డెత్ నంబర్ అంటారు పదహారు యాక్సిడెంట్ నంబర్ కూల్ చేసే నంబర్ పద్దెనిమిది ఉంటే డైవర్స్ భార్యకి కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు డబ్బుకి కావచ్చు మనశ్శాంతికి కావచ్చు సో నైన్టీన్ నంబర్ డిప్రెషన్ నంబర్ థర్టీ వన్ నంబర్ సడన్ బ్యాడ్ నెంబర్ థర్టీన్ అండ్ థర్టీ వన్ ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవి చాలా డేంజరస్ నంబర్ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైజ్ నెంబర్ బలి పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ అగైన్ ట్వెల్వ్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల దా కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ హెల్త్ ప్రాబ్లం రిలేషన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం సో ఈ బ్యాడ్ నెంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే సో ఈ నేను చెప్పిన నెంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు సో మీ పేరులో ఈ నెంబర్స్ లేకపోతే మీరు లక్కీ సో మీ పేరులో ఏ నెంబర్స్ ఉన్నాయో మీ పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో ఇంకా నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది సో మీ సమస్యలు పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి సో మొదటి నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి ఒల్లి వాట్సప్ కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు సో నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఒక రాంగ్ నెంబర్ ఉంటే దోషం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రొంగ్ రాంగ్ నంబర్స్ ఉంటే ఫార్టీ టు సిక్స్టీ త్రీ రాంగ్ నెంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు సో ఒక రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మంత్గా న్యూబార్న్ బేబీస్ పుట్టిన వారం పది రోజులు ఇరవై రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి రెండు వందల నుంచి మూడు వందలు వాట్సాప్లు వస్తున్నాయి ఈ పేరు అనుకున్నాము ఎలా ఉంది ఇలా సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు డైరెక్ట్ అపాయింట్మెంట్ స్క్రీన్లో కనబడి ఏ నంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు పది పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పది పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చకపోతే మళ్ళా పదివేలు పేర్లు పెడతాను అన్ని యునిక్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ అండ్ లేటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పేర్లు లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది సో న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సమస్యలు పెట్టకండి నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు నేనే సొల్యూషన్ ఇస్తాను సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్ ఓపెన్లో ఉంటుంది ఫార్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ అపాయింట్మెంట్ కావాలన్ను డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు మీ పేర్లో ఏమేమి దోషాలు నేను చెప్తాను మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలా గైడెన్స్ ఇస్తాను సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఆన్లైన్లో తీసుకున్న నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను గాడ్ బ్లెస్ ఇవ్వాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్ర గారు చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ను మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్ నెంబర్స్ స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కి మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ